బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాల బీఆర్ఎస్ బీజేపీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఒకే సీటుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మరోవైపు గ్రేటర్ అత్యధికంగా సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలను వ్యూహాలు రచిస్తుంది. మరోవైపు 400 ఎంపీ సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకుడుగా వ్యవహరిస్తున్న కమలనాథులు కూడా హైదరాబాద్ 4 స్థానాలను ఎలాగైనా కవిసం చేసుకోవాలని కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఒకే సీటుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మరోవైపు గ్రేటర్ అత్యధికంగా సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలను వ్యూహాలు రచిస్తుంది. మరోవైపు 400 ఎంపీ సీట్ల లక్ష్యంగా ఎన్నికల బరిలో దూకుడుగా వ్యవహరిస్తున్న కమలనాథులు కూడా హైదరాబాద్లో 4 స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తారు. ప్రణయ్ వర్మ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి ఎన్నికల సంబంధించి? ఎస్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మొదటికి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కూడా కసరత్తులు చేస్తా ఉంది. గత ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు బీఆర్ఎస్ సీట్లు గణనీయంగా సాధించినటువంటి నేపథ్యంలో కూడా ఈసారి ఏదైతే పార్లమెంట్ లో కూడా 4 స్థానాల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నటువంటి ఆలోచనతో ముందు పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, అదేవిధంగా మనం చూస్తే సికింద్రాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు చేవేళ్ళ కావచ్చు, ఈ 4 ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా గెలుపు దిశగా కూడా అడుగులు వేస్తా ఉంది. పూర్తిగా రివ్యూలు నిర్వహిస్తా ఉన్నారు, ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడంతో పాటుగా కార్యకర్తలతో భేటీ అవుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి వెళ్ళలేదు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పార్లమెంట్ లకు సంబంధించినటువంటి రివ్యూస్ ని పూర్తి స్థాయిలో నిర్వహించడంతో పాటుగా కేటీఆర్ అధ్యక్షతన వీటికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో మాట్లాడడంతో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలతో కూడా భేటీలు అవుతా ఉన్నారు. అక్కడ నేరుగా కూడా సాయంత్రం సమయాల్లో కొత్త పాదయాత్రలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇటు అభ్యర్థులు ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టిన సిచ్యువేషన్స్ మరోవైపు వినబడతా ఉన్నాయి. ఎవరి వ్యూహంలో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు, ఖచ్చితంగా కూడా తమదైన శైలిలో ఖచ్చితంగా ఈ 4 పార్లమెంట్ ఏదైతే సెగ్మెంట్లకు సంబంధించి 4 ఖచ్చితంగా కూడా 4 సాధించాలి అన్నటువంటి దిశగా కూడా బీఆర్ఎస్ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కంప్లీట్లీ వీళ్ళు ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. దీంతో ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ప్రణయ్ వర్మ, చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం అంటే ఇది అయ్యే పనేనా? ఎందుకంటే అంతకుముందు నీవు నేర్పిన విద్యే కదా నేరజాక్ష అన్నట్లుగా ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉండే అవకాశం లేదంటారా? బీఆర్ఎస్ గెలవడం అంత సునాయాసమేనంటారా ఈసారి? ఇది కొంచెం ఖచ్చితంగా చెప్పుకోవాలి లక్ష్మీనాథ్, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారిపోయిందని చెప్పుకోవాలి. రోజు రోజు కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలంతా ఖాళీ అవుతా ఉన్నారు, కాంగ్రెస్ కండవలు కప్పుకుంటారు సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా గతంలో ఏదైతే సాధించినటువంటి సీట్లకు సంబంధించి ఉన్నటువంటి సీట్లను కూడా కాపాడుకుంటూ 4 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఖచ్చితంగా కూడా గెలవాలి అన్నటువంటి దిశగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ ని ఢీకొట్టేటువంటి శక్తి బీఆర్ఎస్ దగ్గర లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రత్యేక రివ్యూలను కూడా పెడతా ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇటు యూట్యూబ్స్ కావచ్చు, కొన్ని మీడియా మాధ్యమాలలో కూడా స్పెషల్ గా కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పథకాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి ఎటువంటి అంశాలు కూడా ఇంతవరకు నెరవేరలేదు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో మనం ఉంటేనే తెలంగాణకు రావాల్సినటువంటి
ఏవైతే పథకాలు కావచ్చు లేదా సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా రావాలి అంటే ప్రతిపక్ష హోదాలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్లమెంట్ లో ఉండాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు పార్టీలు మారుతున్న నేతల్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమేరకు కష్టకాలంగానే చెప్పుకోవాలి బీఆర్ఎస్ కు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ పార్లమెంట్ లపై ప్రత్యేక రివ్యూలు నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఏదైతే అభ్యర్థులతో మాట్లాడడంతో పాటుగా కొత్త యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి విషయాలను చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా గతంలో పార్టీ నమ్మి పనిచేసినటువంటి నాయకులందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా ప్రయత్నాలు అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే మరొక నెల రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ నెల రోజులలో కంప్లీట్ గా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉండాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాను పాతాలి అన్నటువంటి దిశగా కూడా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి లక్ష్మీనాథ్. అయితే ప్రణయ్, నార్మల్ గానే మనకి తెలుసు ప్రజలందరూ కూడా ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఎన్నున్నా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారో దానికి కట్టుబడి ఉంటారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, కవిత లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రతిష్ట కొంత మసగబారింది అనుకోవచ్చా? మరి ఈ కోణంలో చూస్తే ప్రజలు ఓట్లేసే అవకాశం కనబడుతుంది బీఆర్ఎస్కి. ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు లేదా ఫోన్ కి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కీలక పాత్ర బీఆర్ఎస్ ఉంది అన్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది నేతలు కొంత పార్టీకి దూరం దూరంగానే కనిపిస్తా ఉన్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఇదే కారణంతో కూడా పార్టీని విడుతున్నామని చెప్పినటువంటి మన నేతలను కూడా మనం చూస్తాం. అయితే ఈ దిశగా ఇదే పరిస్థితులు కొనసాగితే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా సీట్లు సాధించలేదన్నటువంటి దిశగా కూడా ఇప్పటికే ప్రయత్నాలు సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కనీసం ఈ నాలుగు స్థానాలైన అంటే గతంలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకుంటే పూర్తిగా హైదరాబాద్ లోనే కైవసం చేసుకున్నాయి, ఎక్కువ శాతం కూడా హైదరాబాద్ లో చేసుకున్నాయి. సో పట్టున్నటువంటి హైదరాబాద్ లో ఖచ్చితంగా ఈ నాలుగు నియోజక ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లలో ఖచ్చితంగా కూడా కాపాడుకోవాలి, క్యాడర్ ని కాపాడుకోవాలి. అంతేకాకుండా ప్రజల్లో బీఆర్ఎస్ ఉంది అన్నటువంటి విశ్వాసాన్ని పెంచాలి. ఏ ఆపద వచ్చినా కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది, ఖచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటుంది. ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తోడుగా ఉండేటువంటి పార్టీ అనేటువంటి యాంగిల్ లో కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆయన కూడా తొందరగానే బస్ యాత్ర ప్రారంభిస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేసేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుండగా మనకి ఇప్పటికే సమాచారం అయితే అందుతా ఉంది. నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లోనే ఖచ్చితంగా కూడా ప్రకటిస్తామంటూ కూడా కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మనగడను కాపాడడం కోసం ఏదైతే వ్యవహారం కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు లేదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇంకా మిగతావతర భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన వస్తా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కూడా తలదన్నే ముందుకు వెళ్ళాలి అంటే కేసీఆర్ మళ్ళొకసారి రంగ ప్రవేశం చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్ర చేస్తే ప్రజల్లో మరింత ఉనికి కాపాడుకునేటువంటి అవసరం ఉంది అన్నటువంటి యాంగిల్ లో కూడా ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.